మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మీ ఇంట్లో దరిద్రదేవత ఉన్నదని తెలిపే 5 సూచనలు ఇవే. లక్ష్మీదేవికి ఒక అక్క ఉంది. ఆమెని దరిద్రదేవత అని, జ్యేష్ఠాదేవత అని, అలక్ష్మి అని అంటారు. లక్ష్మీదేవి, అలక్ష్మి ఇద్దరూ కూడా క్వైట్ ఆపోజిట్గా ఉంటారు. స్త్రీ సంపదలకు ఆదిదేవత లక్ష్మీదేవి. హిందూ పురాణాల ప్రకారం పాలసముద్రం నుంచి లక్ష్మీదేవి జన్మించింది. అయితే లక్ష్మీదేవికి ఒక అక్క కూడా ఉంది. ఈ విషయం చాలామందికి తెలియదు. జీవితంలో లక్ష్మీ కటాక్షం ఉండాలని అందరూ కోరుకుంటూ ఉంటారు. అయితే లక్ష్మీదేవి సోదరి మాత్రం దీనికి వ్యతిరేకం. ఆమె పేరు అలక్ష్మి. పాలసముద్రాన్ని మదించినప్పుడు దరిద్రదేవత పుట్టింది. దరిద్రదేవత తర్వాత ఆలాహలం పుట్టింది. ఆ తర్వాత లక్ష్మీదేవి పుట్టింది. లక్ష్మీదేవి పుట్టిన తర్వాత అమృత కలశంతో ధన్వంతరి అవతరించారు. పాలసముద్రం నుంచి పుట్టిన లక్ష్మిని తాను వివాహం చేసుకోవాలని విష్ణువు భావిస్తాడు. అయితే అప్పుడు లక్ష్మీదేవి తనకన్నా పెద్దది అయినటువంటి సోదరి వివాహం జరిగిన తర్వాతే వివాహం చేసుకుంటానని అంటుంది. దీంతో అలక్ష్మికి తగిన వరుడి కోసం శ్రీహరి ఎంత వెతికినా ప్రయోజనం ఉండదు. ఆమెను పెళ్లాడడానికి ఎవ్వరూ అంగీకరించరు. చివరికి ఉద్దాలక మహర్షి ఒప్పుకుని ఆమెను వివాహం చేసుకుంటాడు. అలక్ష్మికి కారం మరియు పుల్లని పదార్థాలంటే ప్రీతి. అందుకే ఇంటి ముందు నిమ్మకాయలు, మిరపకాయలు వేలాడదీస్తారు. అలక్ష్మి ప్రవేశించిన ఇంటిలో పేదరికం తాండవం చేస్తుంది. ఆ సమయంలో లక్ష్మిని ఎంత ప్రార్థించినా ప్రయోజనం ఉండదు. ఎందుకంటే అలక్ష్మి ఉన్న చోట లక్ష్మీ ఉండదు. అక్కా చెల్లెళ్ళు అయినప్పటికీ లక్ష్మీదేవికి, అలక్ష్మికి అస్సలు పడదు. వాళ్ళిద్దరూ ఎప్పుడూ ఒక చోట కలిసి ఉండరు. ఏ మనిషి కూడా దరిద్రదేవత ఇంట్లో ఉండాలని కోరుకోడు. ఎందుకంటే దరిద్రదేవత ఇంట్లో ఉంటే ఎప్పుడూ దరిద్రం తాండవిస్తుంది. దరిద్రదేవత ఇంట్లో ఉంటే కొన్ని సూచనలు మనకు కనిపిస్తూ ఉంటాయి. అలాంటి సూచనలు కనిపించినప్పుడు దరిద్రదేవతను వెళ్ళగొట్టే పరిహారాలు చేయాలి. అప్పుడే దరిద్రదేవత మీ ఇంటిని వదిలి వెళ్తుంది. మరి ఇంతకీ దరిద్రదేవత ఇంట్లో ఉంటే ఎలాంటి సూచనలు కనిపిస్తాయి అనే విషయాన్ని ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. మొదటి సూచన ఏమిటంటే, ఎవరి ఇంట్లో అయితే అందరూ ఎప్పుడూ నీరసంగా ఉంటారో ఆ ఇంట్లో దరిద్రదేవత ఉన్నదని అర్థం చేసుకోవచ్చు. అంటే కొంతమంది ఇల్లు చూస్తే ఆ ఇంట్లో వారు ఎప్పుడూ నీరసంగా, ఓపిక లేనట్టు ఉంటూ ఉంటారు. ఏ పనిని గబగబా చేయరు. నిదానంగా ఎందుకురా బాబు ఈ పని చేస్తూ ఉన్నాం అన్నట్టు చేస్తూ ఉంటారు. అలా ఇంట్లో వారందరూ కారణం లేకుండా నీరసంగా ఉన్నారంటే ఆ ఇంట్లో దరిద్రదేవత అనగా జ్యేష్ఠాదేవి ఉన్నదని సంకేతం. ఇక రెండవ సూచన ఏమిటంటే, ఏ ఇంట్లో దరిద్రదేవత ప్రవేశించి నివాసం ఏర్పరచుకుంటుందో ఆ ఇంట్లోని పిల్లలు తల్లిదండ్రుల మాట వినరు. మొండికేస్తూ ఉంటారు. పెద్దవాళ్లకు ఎదురు చెప్తూ ఉంటారు. పెద్దల పట్ల అస్సలు గౌరవం చూపించరు. ఇది దరిద్రదేవత ఇంట్లో ఉందని తెలిపే రెండవ సూచన. ఇక మూడవ సూచన ఏమిటి అంటే, ఆడవాళ్ళు ఊరికూరికే ఏడవటం. ఏ ఇంట్లో దరిద్రదేవత ఉంటుందో ఆ ఇంట్లోని ఆడవారు చిన్న విషయాలకే ఏడ్చేస్తూ ఉంటారు. చిన్న చిన్న మాటలకే ఏడ్చేస్తూ ఉంటారు. అలా మీ ఇంట్లో ఆడవారు కూడా చిటికీ మాటికి ఏడుస్తూ ఉంటే దరిద్రదేవత మీ ఇంట్లో తిష్టవేసిందని గుర్తించండి. ఇది దరిద్రదేవత మీ ఇంట్లో ఉందని తెలిపే మూడవ సంకేతం. ఇక నాలుగవ సంకేతం ఏమిటంటే, అన్నం, పప్పు తరచుగా మాడిపోవటం. ఎవరి ఇంట్లో అయితే పదే పదే అన్నం మాడిపోతూ ఉంటుందో, పప్పులు, కూరలు మాడిపోతూ ఉంటాయో వారి ఇంట్లో దరిద్రదేవత ఉన్నదని అర్థం చేసుకోవాలి. చాలామంది ఇంట్లో కూరలు మాడిపోతే ఆడవాళ్లకు మతిమరుపు వచ్చి అలా జరుగుతుంది అనుకుంటూ ఉంటారు. కానీ అది కాదు. దరిద్రదేవత ఇంట్లోకి వచ్చినప్పుడు ఇలా అన్నము, కూరలు, పప్పు మాడిపోయేలాగా చేస్తుంది. ఇది దరిద్రదేవత ఇంట్లో ఉందని తెలిపే నాలుగవ సంకేతం. ఇక ఐదవ సంకేతం ఏమిటంటే, దుర్వాసన. కొంతమంది ఇళ్లలో ఒక రకమైనటువంటి బూజుల వాసన, దుర్వాసన వస్తూ ఉంటుంది. ఇల్లంతా క్లీన్ చేసినా ఆ వాసన పోదు. ఎందుకంటే అది దరిద్రదేవతతో పాటు మీ ఇంట్లోకి వచ్చిన వాసన. మీరు ఎన్ని చేసినా ఆ వాసన పోదు. ఇలా దుర్వాసన రావటం అనేది దరిద్రదేవత ఇంట్లో ఉందని తెలిపే ఐదవ సంకేతం. దరిద్రదేవత ఇంట్లో ఉండటం వలన మనం ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండలేము. ఎప్పుడూ ఏదో ఒక బాధ మనల్ని పట్టి పీడిస్తుంది. మరి దరిద్రదేవతను బయటకు పంపించాలంటే
కొన్ని ప్రత్యేకమైన చిట్కాలు పాటించాలి. మరి ఆ చిట్కాలు ఏమిటంటే, ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత చిటికెడు పసుపు కలిపి ఆ పసుపు నీటిని ఇంట్లో అన్ని గదుల్లో చల్లాలి. అలా చల్లితే దరిద్రదేవత తొందరగా ఇల్లు వదిలి వెళ్ళిపోతుంది, లక్ష్మీదేవి వస్తుంది. అలాగే నెలకు ఒక్కసారి బూజులు దులిపి ఇల్లు శుభ్రం చేసుకుంటూ ఉండాలి. అలా చేయటం వలన దరిద్రదేవత ఇంట్లో నుండి పారిపోతుంది. ప్రతిరోజు కూడా అగరబత్తులు వెలిగించండి. దీంతోపాటు ఎండు కొబ్బరి పొడిలో సాంబ్రాణి గుగ్గిలం కలిపి వారానికి ఒక్కసారి ఆ పొడితో ఇంట్లో ధూపం వేస్తే దెబ్బకు దరిద్రదేవత మీ ఇల్లు వదిలి పారిపోతుంది. ఎందుకంటే ఈ ధూపం చాలా శక్తివంతమైనది. ఇలా దరిద్రదేవత ఇంట్లో ఉందని సూచనలు కనిపించినప్పుడు ఈ చిన్న చిన్న చిట్కాలు పాటించినట్లయితే తప్పక దరిద్రదేవత మీ ఇంటిని వదిలి వెళ్ళిపోతుంది. ఇక ఇప్పుడు అసలు పనులు చేయటం వల్ల దరిద్రదేవత మన ఇంట్లోకి ఆకర్షింపబడుతుంది అనే విషయాన్ని కూడా తెలుసుకుందాం. మన జీవితంలో ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాం. అవి చిన్నవే కదా అని తేలికగా తీసుకుంటూ ఉంటాం. కానీ అవే మన పాలిట శాపంగా మారతాయి, మన ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకోవడానికి కారణమవుతాయి. తెల్లవారిన తర్వాత ఎక్కువసేపు పొద్దుపోయే వరకు నిద్రించకూడదు. చాలామంది ఇళ్లల్లో చూసుకుంటే తెల్లారిన తర్వాత సూర్యుడు నడి నెత్తి మీదకి వచ్చే వరకు పడుకునే ఉంటారు. కానీ అలా చేస్తే దరిద్రదేవత మీ ఇంటి వైపు ఆకర్షింపబడుతుంది. దరిద్రదేవత మీ ఇంటి వైపు ఆకర్షింపబడకుండా ఉండాలంటే సూర్యోదయం కాకముందే నిద్రలేవాలి. తెల్లవారక ముందే ఇల్లు ఊడ్చి కల్లాపు చల్లాలి, ముగ్గు పెట్టుకోవాలి. సూర్యుడు వచ్చాక కల్లాపు చల్లితే సూర్యుడికి ఆగ్రహం వస్తుంది. అలాగే సూర్యుడు వచ్చే వరకు నిద్రపోవటం కూడా అస్సలు మంచిది కాదు. కనుక దరిద్రదేవత మీ ఇంటి వైపు ఆకర్షింపబడకుండా ఉండాలంటే ఉదయాన్నే లేవటం అలవాటు చేసుకోవాలి. సూర్యుడు రాకముందే స్నానాదులు పూర్తి చేసుకోవాలి. ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే మనకు మంచి జరుగుతుంది, లేకపోతే దరిద్రదేవత మీ ఇంటి వైపు ఆకర్షింపబడుతుంది, మీకు ఇబ్బందులే ఎదురవుతాయి. అలాగే ఉదయం నిద్రలేచిన తర్వాత దుప్పటి తీసి చక్కగా మడత పెట్టి తర్వాత బయటకు రావాలి. దుప్పటి మంచం మీద పడేయకూడదు. ఏ ఇంట్లో వారైతే దుప్పటి మడత పెట్టకుండా అలా వదిలేస్తారో ఆ ఇంట్లోకి దరిద్రదేవత ఆకర్షింపబడుతుంది. అందుకే మంచం మీద దుప్పటి మడత పెట్టాల్సిందే. భోజనం చేసిన తర్వాత అలాగే కూర్చోకూడదు. ఎంగిలి పళ్ళెం అలాగే ఉంచకూడదు. తొందరగా దాన్ని శుభ్రం చేసుకుని తీరాలి. తిన్న తర్వాత చెయ్యి కడుక్కోకుండా అలాగే కూర్చుంటే దరిద్రదేవత కూడా మనతో పాటే కూర్చుంటుంది. దరిద్రదేవత ఆకర్షింపబడి ఇంట్లో వాళ్ళు అనారోగ్యాల పాలవుతారు. అలాగే దరిద్రదేవత మన ఇంటి వైపు ఆకర్షింపబడకుండా ఉండాలంటే మాసిన బట్టలను ఉతికిన తర్వాత స్నానం చేయాలి. బట్టలు ఉతికిన నీళ్లు కాళ్ల మీద పోసుకోకూడదు. అలా పోసుకుంటే దరిద్రం పడుతుంది. అంతేకాదు, దరిద్రదేవత మీ ఇంటి వైపు ఆకర్షింపబడకుండా ఉండాలంటే వంటగదిలో పాత్రలు పట్టుకోవడానికి ఉపయోగించే మసిగుడ్డలను పొద్దుపోయిన తర్వాత ఉతకకూడదు. చీపురును నిలబెట్టకూడదు. సాయంత్రం పూట ఎప్పుడూ కూడా నిద్రపోకూడదు. భార్యాభర్తలు సాయంత్రం పూట కలవకూడదు. ఎవరితో గొడవ పడకూడదు. సాయంత్రం పదోషకాలంలో ధ్యానము. సాయంత్రం 6 తర్వాత ఇంటికి ఉప్పు, సూది, కోడిగుడ్లు, నూనె వంటివి తీసుకురాకూడదు. ఒకవేళ వాటిని తెచ్చుకుంటే దరిద్రాన్ని వెంటబెట్టుకున్నట్లే. ఇక చేసే ఇలాంటి పనులతోనే ఇంట్లోకి దరిద్రదేవత చేరుతుంది. అందుకే మనం కాస్త జాగ్రత్తగా వ్యవహరించి మన ఇంట్లోకి దరిద్రదేవత రాకుండా చేసుకోవాలి. ఈ సంకేతాలు మీకు కనిపించాయంటే మీ ఇంట లక్ష్మీదేవి అడుగు పెట్టబోతూ ఉన్నదని అర్థం. ఎందుకంటే లక్ష్మీదేవి ఎప్పుడు ఎవరి ఇంట అడుగు పెడుతుందో ఎవ్వరికీ తెలియదు. మరి అలా లక్ష్మీదేవి మన ఇంట్లోకి రాబోతుంది అనే విషయం ఎలా గ్రహించగలుగుతాము, ఏ సంకేతాల ద్వారా మనం ఆ విషయాన్ని తెలుసుకోగలుగుతాం అనే విషయంతో పాటు లక్ష్మీదేవి మన ఇంట స్థిరంగా కొలువై ఉండాలంటే ఏం చెయ్యాలి అనే విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. మహాలక్ష్మి నివసించే స్థానాలు మొత్తం కూడా 96 అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. వాటిల్లో ముఖ్యమైనవి పసుపు, కుంకుమ, బంగారం, రత్నాలు, ముత్యాలు, శుభ్రమైన తెల్లని వస్త్రాలు, వెండి, రాగి, ఇత్తడి, కలశాలు, ఆవు పేడ, ఆవు పృష్ఠస్థానం, ఆవు కొమ్ముల మధ్యన పూజా మందిరము, పవిత్రమైన మనసు, దర్బలు, మహానుభావులు, యోగులు, ఉత్తమమైన రాజు,
సదాచార బ్రాహ్మణుడు, శ్రీ సూక్తంలో లక్ష్మీదేవి నివాస స్థానాలేమిటో వివరించే మంత్రాలు చాలా ఉన్నాయి. యహ శుచిహ ప్రయతో భూత్వ జుహుయాద ద్యామన్వహ శ్రియా పంచద సచచ్చ శ్రీమస్య తదం జుపేత్. లక్ష్మీదేవి అనుగ్రహం కావాలంటే శుభ్రత పాటిస్తూ ఆ దేవి 15 మంత్రాలను నిత్యం పారాయణ చెయ్యాలని. ఈ మంత్రానికి భావం శుచిత్వం ఉన్న చోట లక్ష్మీదేవి ఉంటుందని ఈ మంత్రం ద్వారా తెలుస్తుంది. లక్ష్మి అంటే లౌకిక వ్యవహారాల్లో ఉపయోగించే ధనం మాత్రమే కాదు, ఆరోగ్యం కూడా ధనమే. ఇక మన ఇళ్లలో లక్ష్మీదేవి స్థిరంగా ఉండాలంటే ఏం చేయాలో శాస్త్రాలు కొన్ని విషయాలు వివరించాయి. అవేమిటంటే, ముగ్గు వేసిన వాకిలి గుండా లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుంది. అందుకే తెల్లవారుజామునే వాకిలి ఊడ్చి ముగ్గులు పెట్టాలి. అందమైన ముగ్గు, శుభ్రమైన వాకిలి లక్ష్మికి స్వాగతం పలుకుతాయి. ఇంటి ఇల్లాలు గట్టిగా గొంతు పెట్టి మాట్లాడడం, నట్టింట్లో చెడు మాటలు, చెడు తిట్లు, తిట్టడం వంటివి చేయకూడదు. ఎక్కడైతే భార్యాభర్తలు నిరంతరము తగులాడుకుంటూ ఉంటారో, ఏ ఇంట్లో ఇల్లాలు అసంతృప్తిగా ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ప్రవేశించదు. అబద్ధాలు చెప్పేవాళ్ళు, ఇరు సంధ్యలలో భుజించేవారు, నిద్రించేవారు, బద్ధకస్తులు ఎక్కడ ఉంటారో అక్కడ లక్ష్మి ఉండదు. ఉదయము, సాయంత్రము, సంధ్యల్లో తప్పనిసరిగా దీపం వెలిగించాలి. ఇంట్లోని దేవతామందిరంలో ప్రధాన ద్వారం వద్ద తప్పనిసరిగా సంధ్యాదీపం పెట్టాలి. ఇలాంటి ఇళ్లల్లో లక్ష్మి శాశ్వతంగా నివాసం ఉంటుంది. అతిగా మాట్లాడేవారు, గురువులను పెద్దలను అగౌరవపరిచేవారు, జూదరులు అతి నిద్రాలోలురు, అపరిశుభ్రంగా ఉండేవారు ఉన్న చోట లక్ష్మీదేవి ఉండదు. శంఖధ్వని వినిపించని చోట, తులసిని పూజించని చోట, దేవతలను అర్చించని చోట, బ్రహ్మదేవతలు అతిథులకు భోజన సత్కారాలు జరగని చోట లక్ష్మీదేవి నివసించదు. చిల్లర పైసలు, అన్నము, పువ్వులను నిర్లక్ష్యంగా పడేసేవారి దగ్గర లక్ష్మి చేరదు. భక్తులను హింసించేవారు, నిందించేవారు ఉన్న చోట కూడా లక్ష్మీదేవి నివాసం ఉండదు. మరి ఇలాంటి పనులు చేయకుండా జాగ్రత్త పడి లక్ష్మీదేవి మన ఇంట ఉండేలాగా మనమే చేసుకోవాలి. లక్ష్మీదేవి మన ఇంట్లోకి వచ్చే ముందు కొన్ని సంకేతాలు వస్తాయని పెద్దలు చెప్తూ ఉన్నారు. జీవితంలోని అవసరాన్ని, ఆపదలను తొలగించుకోవాలన్నా, ఆనందంగా ఉండాలన్నా ధనం చాలా అవసరం. ఎందుకంటే అవసరాలకు చాలా ముఖ్యమైనది ధనం కాబట్టి. ఈ కాలంలో ఏ పని చెయ్యాలన్నా, ఆరోగ్యంగా ఉండాలన్నా ధనం ఉండాలి. కొన్ని అవసరాలను ధనం తీర్చకపోయినా చాలా వరకు సమకూర్చుకునేది ధనమే. అందుకే చాలామంది సంపదను పెంచుకోవడానికి శ్రద్ధ చూపిస్తారు. అలాంటి సంపదకు కొరత లేకుండా ఉండాలంటే శుక్రవారం రోజు లక్ష్మీదేవిని పూజిస్తే మంచి ఫలితాలను పొందవచ్చు. అంతేకాకుండా ఉదయాన్నే వాకిట్లో ముగ్గు పెట్టే ఇళ్ళంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. అలాంటి ఇంట్లో లక్ష్మి ఉంటుందని శాస్త్రాల్లో చెప్పబడుతుంది. గుమ్మంలో నుండి చూస్తే పెరట్లో తులసి మొక్క, అరటి చెట్టు కనిపిస్తే ఇక లక్ష్మీదేవి ఆ ఇంట్లో తప్పకుండా ఉంటుంది. కుటుంబ సభ్యులంతా సఖ్యతతో ప్రశాంతమైన ధర్మబద్ధమైన జీవితాన్ని గడుపుతూ ఉంటే లక్ష్మీదేవి అక్కడే స్థిర నివాసం చేస్తుందని ఆధ్యాత్మిక గ్రంథాలలో చెప్పబడింది. లక్ష్మీదేవి ఇంటికి రావాలని ప్రతి ఒక్కరూ భావిస్తూ ఉంటారు. అయితే శ్రీ మహాలక్ష్మి మీ ఇంటికి వచ్చే ముందు కొన్ని సంకేతాలు గోచరిస్తాయి. ఆ సంకేతాలను పసిగడితే డబ్బు, అనగా లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుందని అర్థమైపోతుంది. కోయిల కూత. కోయిల కూత శుభ సూచకం. కోయిల కూత వినడానికి ఎంతో వినసొంపుగా ఉండి మనకు ప్రశాంతత చేకూరుస్తుంది. అంతేకాదు కోయిల చేసే ఈ శబ్దం ధనానికి సూచకంగా చెప్తారు. కోయిల కూసే దిశ ఆధారంగా శుభాశుభాలు నిర్ణయించటం జరుగుతుంది. కోయిల కూత ఉదయం పూట ఆగ్నేయ దిశ నుండి వినిపించినట్లయితే నష్టం జరుగుతుంది. అదే సాయంత్రం పూట వినిపిస్తే దానిని శుభ సూచకంగా భావిస్తారు. మధ్యాహ్నం పూట కోయిల కూత వినిపిస్తే శుభం. ముఖ్యంగా మీరు ఏదైనా పని మీద వెళ్తూ ఉంటే కోయిల కూత వినిపిస్తే మంచి ప్రయోజనం ఉంటుంది. మామిడి చెట్టు మీద కూర్చుని కోయిల కూసినట్టు కనిపిస్తే లక్ష్మీదేవి ఆగమనాన్ని అది సూచిస్తుంది. చాలామంది బల్లి పడితే అశుభంగా భావిస్తూ ఉంటారు. అయితే బల్లి వలన కూడా శుభ సూచకాలు ఉన్నాయని పెద్దలు అంటూ ఉన్నారు. అకస్మాత్తుగా బల్లి కుడి చేతిపై పడి త్వర త్వరగా పైకి ఎక్కడానికి ప్రయత్నిస్తే ఆ సంకేతం మీ పురోగతికి మార్గం
తెరవబోతున్నదని అర్థం చేసుకోవాలి. అంతేకాక మీరు ఏదో ఒక మార్గంలో డబ్బు పొందుతారని అర్థం. బల్లి మురికిగా కనిపించవచ్చు, కానీ బల్లి సంపదలకు చిహ్నం. అలాగే ఇంట్లో చీమలు ఉండటం చాలామందికి నచ్చదు, ఎందుకంటే ఇల్లంతా చీమలతో మురికిగా కనబడుతుంది. కానీ ఇంట్లో నల్ల చీమలు ఉంటే శుభసూచకంగా భావించవచ్చు. నోటిలో బియ్యపు గింజలు మోస్తున్న నల్ల చీమల్ని శుభసూచకంగా భావించవచ్చు. అక్షింతలు మహాలక్ష్మికి ఎంతో ప్రియమైనవి, అందుకే ఇవి సంపదతో ముడిపడి ఉన్నాయి. అదే ఇంట్లో ఎర్రచీమలు ఉంటే అది అంత మంచిది కాదు. ఇంట్లో ఎర్రచీమలు కనిపిస్తే అప్పుల భారం పెరిగే అవకాశం ఉంటుంది. ఇక పాము కనిపిస్తే లక్ష్మీదేవి ఆగమనం అని చెప్తూ ఉంటారు కొంతమంది, కానీ ఆ పాము ఇంట్లో కనిపించకూడదు, బయట కనిపిస్తే మంచిది. పాములు ఇంట్లో కనిపిస్తే అనారోగ్యానికి దారితీస్తుంది. ఎప్పుడైనా రెండు ముఖాల పాము కనిపిస్తే అది శుభానికి సూచిక. రెండు ముఖాల పాము విషపూరితం కాదు, కనుక ఎప్పుడూ కూడా చంపేందుకు ప్రయత్నించకండి. రెండు ముఖాల పాము ఇంట్లో కనిపించినా బయట కనిపించినా మంచిదే. ఈ పాము రాక లక్ష్మీదేవి ఆగమనానికి సంకేతం. లక్ష్మీదేవి ఇంటికి వచ్చిందంటే మనుషుల్లో కూడా మార్పు వస్తుంది. అనురాగ ద్వేషాలు, ఈర్ష, అసూయలు తగ్గుతాయి. ఆనందం పెంపొందుతుంది. కుటుంబంలో పరస్పర ప్రేమ, సామరస్యం లాంటివి పెరుగుతాయి. ఇంట్లో భార్యాభర్తల మధ్య అన్యోన్యం పెరిగి కలహాలు దరిచేరవు. ఇంట్లో మనస్పర్ధలు, కలతలు తగ్గుతూ ఉన్నాయంటే దానికి అర్థం లక్ష్మీదేవి మిమ్మల్ని ఆశీర్వదించింది అని, మీ ఇంటికి వచ్చిందని అర్థం చేసుకోవాలి. ఇక లక్ష్మీదేవి మన ఇంట్లో ఖచ్చితంగా స్థిర నివాసం ఏర్పరచుకోబోతూ ఉంది, మన ఇంటికి రాబోతుంది అనడానికి మరికొన్ని సంకేతాలు సూచించబడ్డాయి. అవి ఏమిటో కూడా తెలుసుకుందాం. గుడ్లగూబ మీ ఇంటి ముందు కనిపిస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి రాబోతూ ఉన్నదని అర్థం. ఇది పూర్వం నుండి మన పెద్దలు చెప్తున్న మాటే. గుడ్లగూబ లక్ష్మీదేవికి సంకేతం, లక్ష్మీదేవి వాహనం. అందుకే ఎప్పుడైనా సరే మీ ఇంటి ముందు గుడ్లగూబ కనిపించినా, బయటకు వెళ్తూ ఉన్నప్పుడు ఎదురుగా గుడ్లగూబ వచ్చినా మీకు చాలా మంచిదని శాస్త్రాలు సూచిస్తూ ఉన్నాయి. అలాగే మీరు ఉదయం నిద్రలేచినప్పుడు ఇల్లు తుడుస్తూ ఉన్నప్పుడు కనిపిస్తే అది మీ ఇంట్లోకి లక్ష్మీ రాబోతుంది అనడానికి సంకేతంగా భావించాలి. కారణం ఏమిటంటే లక్ష్మీదేవికి శుభ్రంగా ఉన్న ఇల్లంటే ఎంతో ఇష్టం. అందుకే ఇలా శుభ్రపరుస్తూ ఉన్నట్టుగా ఉదయం లేవగానే మీకు కనిపిస్తే శుభసూచకంగా భావించవచ్చు. అలానే ఉదయం లేవగానే శంఖం శబ్దం వినిపిస్తే వారికి లక్ష్మీ కటాక్షం తప్పక చేకూరుతుంది. చెరుకు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం కాబట్టి ఉదయం లేవగానే చెరుకు గడ కనిపిస్తే మీ ఇంట్లోకి త్వరలో లక్ష్మీదేవి అడుగు పెట్టబోతూ ఉన్నదని అర్థం. కాబట్టి ఈ సంకేతాలు మీరు గనుక గమనిస్తే త్వరలో మీ ఇంట్లోకి లక్ష్మీదేవి రాబోతూ ఉన్నదని అర్థం చేసుకోండి. వచ్చిన లక్ష్మిని ఇంట్లోనే నిలుపుకునే విధంగా జాగ్రత్తలు తీసుకోండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.